తన లైఫ్ని తనకిష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేస్తున్న ప్రపంచంలోని అతిపెద్ద బిజినెస్ మ్యాన్ అపర కుబేరుడైన ఎలన్ మస్క్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. శాన్ ఫ్రాన్సిస్కోకి చెందిన స్పేస్ ఎక్స్ మరియు టెస్లా కంపెనీలకు సీఈఓ అయిన ఎలన్ మస్క్ ఇప్పుడు ఏది పట్టుకుంటే అది బంగారంగా మారుతోంది. అందుకే ఆయన ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. గత కొద్ది రోజులుగా మందగించిన ఆయన ఆస్తుల విలువ తాజాగా రికార్డు స్థాయిలో పెరిగింది. దాంతో ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో 4వ స్థానానికి చేరుకున్నాడు. ఇటీవలే టెస్లా ఇంక్ షేర్ వాల్యూ 11% పెరిగింది. ఫలితంగా ఆయన ఆస్తుల విలువ 7.8 బిలియన్లు పెరిగింది. ప్రస్తుత పెరుగుదలతో ఎలన్ మస్క్ ఫ్రెంచ్ లగ్జరీ వ్యాపారవేత్త అయిన బెర్నర్డ్ ఆర్నాల్డ్ను కూడా అధిగమించారు. అంతేకాదు, ఎలన్ మస్క్ $84.8 బిలియన్ సంపదతో ఫేస్బుక్ అధినేత మార్క్ జూకర్బర్గ్ తర్వాతి స్థానంలో నిలిచారు. దీనికి కారణం ఎలన్ మస్క్కున్న ముందు చూపే ఆయన్ను ఇప్పుడు ప్రపంచ కుబేరుడిగా నిలబెట్టింది. ఆయన 2050 10 లక్షల మందిని అంగారక గ్రహానికి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. భూమి మీద నుంచి రోజుకు 3 ఫ్లైట్లను అంగారకుడిపైకి నడపాలని కంకణం కట్టుకున్నాడు. అంటే ఏడాదికి దాదాపు 1000 ఫ్లైట్లు భూమి మీద నుండి మార్స్ పైకి ఎగరాలి. హైదరాబాద్ నుంచి అమెరికాకే ఇప్పటి వరకు రోజుకు 1-2 ఫ్లైట్లు ఉన్నాయి. కానీ ఎలన్ మస్క్ చెప్పేది వింటే దిమ్మ తిరగడం ఖాయం. ఎందుకంటే ఇప్పటి వరకు అంగారకుడు పైన అసలు ఒక్క మనిషి కూడా అడుగు పెట్టనేలేదు. 2025లో మాత్రమే అది సాధ్యమని అంటున్నారు. కానీ స్పేసెక్స్ సీఈఓ ఎలన్ మస్క్ మాత్రం ఏకంగా 10 లక్షల మందిని తీసుకెళ్తానని లెక్కలు కట్టి మరీ చెబుతుండడం విశేషం. అంగారకుడిపై మానవులు ఉండేలా వాతావరణాన్ని కూడా సృష్టించేందుకు కనీసం 1 మెగాటన్ను అంటే 10 లక్షల టన్నుల పదార్థం అవసరమని చెప్పుకొస్తున్నాడు. ఇందుకోసం ప్రతి 10 ఫ్లైట్లలో 1 మెగాటన్ను సరుకులను కూడా మోసుకొని పోగలమని ఆయన అంచనా వేస్తున్నాడు. అంతేకాదు, అందుకు ఆయన స్పేసెక్స్ కంపెనీలో ప్రస్తుతం ప్రోటోటైప్ రాకెట్ల తయారీలో కూడా నిమగ్నమై ఉన్నారు. అంగారకుడి పైకి వెళ్లే స్టార్షిప్ విమానాల తయారీ కూడా ఇప్పటికే మొదలుపెట్టేశారు. ఈ విమానాలన్నీ కూడా అటు ప్రయాణికులను మోసుకెళ్లడంతో పాటు సరుకులను కూడా మోసుకెళ్లే విధంగా రూపొందిస్తున్నారు. ఇవన్నీ కూడా మళ్లీ ఉపయోగించేందుకు పనికి వచ్చేలా తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంగారకుడి మీద తన విమానాలు ల్యాండ్ అయ్యేందుకు కూడా కొన్ని ల్యాండింగ్ ప్రదేశాలను కేటాయించాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన నాసాను స్పేసెక్స్ సంస్థ అనుమతి కూడా కోరుతోంది. 1000 స్టార్షిప్లు ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే దేశంలో కోవిడ్-19 విలయతాండవం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వైరస్ దెబ్బకి బడాబడా కంపెనీల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినడంతో ఆ నష్టాల నుంచి తేరుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే ఎలన్ మస్క్ మాత్రం మరో నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది చివరి నాటికి కొత్తగా 64,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఏది ఏమైనా ప్రపంచంలోని 500 మంది ధనవంతుల జాబితాలో ఎలన్ మస్క్ 4వ స్థానంలో నిలవడంతో ఇప్పుడు ఆయన పేరు, ఆయన కంపెనీ పేర్లు మారుమ్రోగిపోతున్నాయి.